गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। तत्थात्रेयं शिवं शांतं इन्द्रनीलनिभं प्रभुं आत्ममायारतं देवं अवधूतं दिगंबरं भस्मोद्धूलित सर्वांगं जटाजूट धरं विभुं चतुर्बाहुमुदारांगं दत्तात्रेयं नमाम्यहम्। श्री गुरु चरित्र अध्यायम 19। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। नामधारकुडु स्वामी अश्वत्थ वृक्षं वंटि पवित्रमैन वृक्षालेन्नो उंडगा श्री गुरुडु प्रत्येकंगा उदुंबर वृक्षं मूलंलोने నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పారు. పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్ల కంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుగుగాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేరుతాయి, నీ నీడన చేసిన జపధాన్యాదులకు అపారమైన ఫలితముంటుంది, మేమిద్దరము నీ అందు నివసిస్తాము అని వరమిచ్చాడు. ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు క్రింద నివసించారు. నేటికీ ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటారు. శ్రీగురుడక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న 40 మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం క్రిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటూ ఉండేవారు. అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది. ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు. వారి రహస్యాన్ని తెలుసుకోవదలచి ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆ సమయంలో అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనడం మహాపాపమని తోచి విపరీతమైన భయమేస్తూ ఉండేది. దానిని తట్టుకోలేక ఒకరోజతడు ఇంటికి పారిపోయాడు. అక్కడకు దగ్గరలోనే గంగానుజుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటి పడింది. అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది. అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అచ్చటి మేడి చెట్టు క్రింద కూర్చొని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారు. వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారిని నది మధ్యకు వెళ్ళిపోయారు. మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూచి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు. ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూచాడు. వారు దేవకన్యలని, వారి చేత పూజింపబడుచున్న యతి సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించాడు. 3వ రోజు అదే సమయానికి అచటికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనుకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అచటి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనముపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు. తరువాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూచి నీవెవరవు, ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగారు.
అతడు భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ, స్వామి, నా పేరు గంగానుజుడు. నేను కుతూహలము ఆపుకోలేక మీ వెనుక ఇచ్చటికి చూడవచ్చాను. నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు. అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు. నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, నాయన, నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి. నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కానీ నీవిప్పుడు చూచినది మేమీ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవ్వరికీ చెప్పవద్దు. చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు. గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు. అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతిరోజు భార్యాసమేతముగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు. ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుణ్ణి దర్శించి, స్వామి, మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు. కానీ వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహాత్యము వినినా కూడా పుణ్యం వస్తుందంటారు. కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు. శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి, ఈ కృష్ణా పంచనదీ సంగమం సాక్షాత్తు ప్రయాగయే. త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయ ఎంతో మహత్తరమైనవి. అలాగే ఇక్కడి సంగమము, యుగాలయము, కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో. ఈ మూడింటిని నీకిప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చుని గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు. క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు. సాయంత్రం అయ్యేసరికి గయా దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు. తర్వాత ఆ త్రిస్థలిలో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు. ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచి పోదలచారు. ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి, ప్రభు, మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడకు పోతారు అని విలపించారు. శ్రీగురుడు వారిని ఊరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి. అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోకప్రసిద్ధమవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని, ఈ ఉదుంబర వృక్షాన్ని, మా పాదుకలను, ద్విజులను పూజించి ఇచ్చడి తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షం క్రింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రెట్లు ఫలముంటుంది. ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరజా సంగమానికి వెళ్ళారు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. అధ్యాయం 19 సమాప్తం.